हेलो फ्रेंड्स ईरोजु वीडियो वच्चेसी सिंगल टब्बू सेमी आटोमेटिक वाशिंग मिशन दीन कंप्लेंट वच्चेसी पावर अनेदी आन चेसिनप्पुडु लोपल पल्सलेटर अनेदी रन अवटम लेदु असलु दीनी कंप्लेंट एंटो इप्पुडु ओकसारि चेक चेसी चूद्दामु अदे विधंगा आ कंप्लेंट कूडा सॉल्व चेद्दामु सो फस्ट वच्चेसी वाशिंग मिशन मेन पवर् सप्लाई अनेदी फस्ट सीरीज लो चेक चेद्दाम सो ई विधंगा मीरु सीरीज लो పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అక్కడ పవర్ అనేది ఆన్ చేసుకోవాలి మీరు అక్కడ పవర్ అనేది ఆన్ చేస్తే మీకు సిరీస్ బల్బ్ అనేది వెలుగుతుంది సో చూశారు కదా సిరీస్ బల్బ్ అనేది వెలుగుతుంది ఇప్పుడు పవర్ అనేది వస్తుంది కదా ఇప్పుడు డైరెక్ట్ లో కూడా పెట్టి చెక్ చేసి చూద్దాము సో డైరెక్ట్ లో పెట్టి చెక్ చేసినప్పుడు పల్సలేటర్ అనేది రన్ అవ్వాలి ఇప్పుడు ఒకసారి డైరెక్ట్ లో కూడా పెట్టాను పవర్ అనేది ఆన్ లో ఉంది కానీ పల్సలేటర్ అనేది తిరగట్లేదు చూడండి మనం తిప్పితేనే పల్సలేటర్ అనేది తిరుగుతుంది అలా తిరగకూడదు ఎప్పుడైనా సరే పవర్ అనేది ఆన్ చేసి స్విచ్ అనేది ఆన్ లో పెట్టుకున్నప్పుడు పల్సలేటర్ అనేది ఆటోమేటిక్ గా తిరగాలి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ పల్సలేటర్ అనేది తిరుగుతుంది అలా తిరిగినప్పుడే మీకు బట్టలు అనేది వాష్ అవుతాయి కానీ ఇక్కడ ఏం జరుగుతుంది మనం తిప్పితేనే తిరుగుతుంది అసలు ఈ వాషింగ్ మిషన్ కంప్లైంట్ వచ్చే అలా తిరగకూడదు అలా తిరిగినప్పుడు అసలు దీని కంప్లైంట్ ఏంటో ఓపెన్ చేసి చూద్దాము ఓపెన్ చేసే ముందల పవర్ అనేది ఆఫ్ చేసుకోండి పవర్ అనేది ఆఫ్ చేసుకున్న తర్వాత మీరు వాషింగ్ మిషన్ బ్యాక్ సైడ్ తిప్పుకోవాలి బ్యాక్ సైడ్ కింద సైడ్ చూసుకుంటే మీకు ఒక క్యాప్ అనేది ఉంటుంది ఆ క్యాప్ అనేది ఓపెన్ చేసుకోండి सो चूसर कदा नालुगु स्क्रूस उन्नाई आ नालुगु स्क्रूस ओपन चेसुकोवाली इला नालुगु स्क्रूल ओपन चेसुकुन तर्वात मीकु आ क्याप साइड ना रेंडु क्लिप्स उन्नाई कदा आ रेंडु क्लिप्स प्रेस चेसि मीरु तीस्तेने मीकु आ क्याप अनेदि वस्तुंदि सो आ प्रेस चेसि मीरु आ क्याप अनेदि ओपन चेसुकोवाली सो चूसर कदा इला चिन्नगा मीरु ओपन चेसुकोंडि సో ఓపెన్ చేసుకున్న తర్వాత సో అక్కడ వచ్చేసి బెల్ట్ అనేది ఉంది ఆ బెల్ట్ కూడా చెక్ చేసుకోండి ఎందుకంటే బెల్ట్ ప్రాబ్లం ఉన్నా కూడా మీకు అలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు కాబట్టి బెల్ట్ కూడా మీరు పర్ఫెక్ట్గా చెక్ చేసుకోండి బెల్ట్ అయితే ఓకే ఉంది నెక్స్ట్ వచ్చేసి మోటార్ నుంచి కండెన్సర్ ఉంటుంది కదా ఆ కండెన్సర్ కూడా చెక్ చేసుకోండి ఎక్కువగా ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి కారణం మెయిన్ కారణం వచ్చేసి కండెన్సర్ మీకు కండెన్సర్ ఫెయిల్ అయినా సరే మీకు ఇలాంటి ప్రాబ్లం వస్తుంది కండెన్సర్ వీక్ అయినా సరే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది అదే విధంగా మీకు మోటార్ ఉంటుంది కదా మోటార్లో ప్రాబ్లం ఉన్నా కూడా మీకు ఇలా తిప్పితేనే తిరుగుతుంది సో మీరు ఫస్ట్ వచ్చేసి మోటార్ చెక్ చేసుకోండి మోటార్ అంతా పర్ఫెక్ట్గా ఓకే ఉందనుకోండి నెక్స్ట్ కండెన్సర్ అనేది చెక్ చేసుకోండి ఈ కండెన్సర్ నెంబర్ వచ్చేసి 10 MFT కండెన్సర్ మీరు కొత్తది వేసేటప్పుడు కూడా సేమ్ 10 MFT వేసుకోండి తక్కువ తీస్తే మీకు మోటార్ అనేది లోడ్ పడి హీట్ అయ్యి మోటార్ అనేది కాలిపోతుంది కాబట్టి మీరు సేమ్ మ్యాస్టీస్గా అదే 10 MFT కండెన్సర్ కొత్తది తీసుకొచ్చి వేయండి ఇప్పుడు పాతది తీసాం కదా అది ఒకసారి చెక్ చేసి చూద్దాము సో ఫస్ట్ సిరీస్లో పెట్టాము సిరీస్లో పెట్టి ఆ రెండు వైర్లు కలిపి స్పార్క్ చేస్తుంటే మీకు సౌండ్ అనేది రావట్లేదు సో నెక్స్ట్ డైరెక్ట్లో కూడా పెట్టి చెక్ చేసి చూద్దాము డైరెక్ట్లో కూడా పెట్టి ఈ విధంగా రెండు వైర్లు కలిపినప్పుడు స్పార్క్ అనేది సౌండ్ అనేది వస్తుంది కానీ రెండు సార్లు చెక్ చేసినా కూడా స్పార్క్ అనేది రావట్లేదు అంటే కండెన్సర్ ఫెయిల్ అయింది ఈ కండెన్సర్ ఫెయిల్ అయిపోవటం వల్ల మీకు మోటార్ అనేది మీకు తిప్పితేనే తిరుగుతుంది కాబట్టి అవి తీసేసి కొత్త కండెన్సర్ అనేది వేసుకోవాలి ఇప్పుడు మనం వేస్తున్న కండెన్సర్ వచ్చేసి 10 MFT కండెన్సరు సేమ్ మీరు ఇందాక ఎలా ఓపెన్ చేశారో కండెన్సర్ వైర్స్ సేమ్ అదే వైర్స్కి మీరు ఈ కనెక్షన్స్ ఇవ్వాలి ఇలా ఇచ్చేసిన తర్వాత మీరు టేప్ అనేది పర్ఫెక్ట్గా వేసుకోండి ఆ రెండు వైర్లు కలవకుండా దానికి సపరేట్గా టేప్ అనేది వేసుకోవాలి ఇలా టేపు వేసుకున్న తర్వాత మీరు స్టార్టింగ్లో మీరు కండెన్సర్ ఓపెన్ చేశారు కదా సేమ్ అదే ప్లేస్లో మీరు ఈ కండెన్సర్ అనేది మీరు అక్కడ పెట్టుకోవాలి సో ఇందాక పాత కండెన్సర్ అనేది తీసాము సో ఇప్పుడు
వేరే కండెన్సర్ అనేది వేసాము. ఇప్పుడు కొత్త కండెన్సర్ వేసిన తర్వాత ఒకసారి చెక్ చేసి చూద్దాము. చెక్ చేసే ముందల మీకు బ్యాక్ సైడ్ ప్యానెల్ ఉంటుంది కదా, ఆ కవర్ అనేది పెట్టుకోవాలి. ఇలా కవర్ పెట్టుకున్న తర్వాత మీకు అక్కడ పైన స్క్రూస్ ఉంటాయి కదా, ఆ నాలుగు స్క్రూస్ మీరు ఫుల్ టైట్ చేసుకోండి. సో ఇప్పుడు కొత్త కండెన్సర్ వేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి చెక్ చేసి చూద్దాము. సో చూడండి, కొత్త కండెన్సర్ వేసిన తర్వాత ఇక్కడ మన చేతితో పట్టుకొని ఆపినా కూడా అసలు ఆకకుండా పర్ఫెక్ట్గా తిరుగుతుంది. సో చూడండి, మీకు ఆటోమేటిక్గా తిరుగుతుంది. స్టార్టింగ్లో వచ్చేసి మనం తిప్పితేనే తిరుగుతుంది, కానీ ఇప్పుడు కండెన్సర్ మార్చిన తర్వాత మీరు చూడండి ఆటోమేటిక్గా పవర్ ఆన్ చేయగానే పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. సో చూశారు కదా ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా సరే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నేను చూపించిన విధంగా మీరు కండెన్సర్ అనేది మార్చుకోండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేయండి ఫ్రెండ్స్.